నాయసరావు తీసుకోండి, నాయసరావు నాయసరావు రైట్. అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాయసరావు మరి కాసేపట్లో మనకు అందిస్తారు. బ్రహ్మచౌదరి గారు కావాలని చెప్పి మీ పార్టీ రోజు రోజుకు నిర్వీర్యం అయిపోతోంది కాబట్టి, మీకు ఆదరణ లేదు కాబట్టి, మిమ్మల్ని ప్రజలు పట్టించుకోవట్లేదు కాబట్టి, నెక్స్ట్ మాచర్ల నియోజకవర్గంలో కూడా వైసీపీ వస్తుంది కాబట్టి కావాలని చెప్పి మీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి గారు ఇదంతా కావాలని చెప్పి ప్రీప్లాన్డ్గా చేశారు, ముందు టీడీపీ కార్యకర్తలే రెచ్చగొట్టారు అనేది నారాయణమూర్తి గారి వాదన. ఏం చెప్తారు బ్రహ్మచౌదరి గారు? మ్యూట్లో ఉన్నట్టు ఉంది, చూడండి ఒకసారి. మీకు 99 ప్రేక్షకులకు, అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి కో ప్యానలిస్ట్ అందరూ కూడా ధన్యవాదాలు ప్రత్యేకత తెలియజేసుకుంటూ, రవిశంకర్ గారు చెప్పండి. తెలుగుదేశం పార్టీకి మాచర్ల నియోజకవర్గంలో గెలవదు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇక అక్కడ భూస్థాపితం అయిపోయింది మాచర్ల నియోజకవర్గంలో అని గనక పిన్నెల రామకృష్ణారెడ్డి భావించుంటే నేను సంఘటన జరగదు. అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు ఇదేం కర్మ అని చెప్పేసి ప్రభుత్వం పట్ల పూర్తిగా నిస్సహాయత స్థితిలోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి, వాళ్ళని చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టినటువంటి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సాక్షాత్తు జెడ్ ప్లస్ కేటగిరీ ప్రొటెక్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద నందిగాబులో జరిగినటువంటి దాడి కానీ, రాయలసీమలో కానీ, లేదా మన పొన్నూరులో కానీ కార్యక్రమాలు అడ్డుకోవడానికి ప్రతి చోట కూడా వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే దానికి అతీతమేమి కాదు కాబట్టి మాచర్ల నియోజకవర్గంలో కూడా ఏదైతే మన బ్రహ్మారెడ్డి గారు మొన్న ఒక వారం క్రితం మాచర్ల నియోజకవర్గంలో ఇదేం కర్మ కార్యక్రమం మొదలు పెడితే ప్రజల నుండి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తూ ఉంటే, ఇక మాచర్లో మన పని అయిపోయింది కాబట్టి ఏదైతే 2019లో పిన్నెల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అక్కడికి పరిశీలకులకు వెళ్ళినటువంటి బోండా ఉమా బుద్ధాంకన్న పారా కిషోర్ల మీద దాడి, ఒక సంవత్సరం పాటు బాగా కూడా పానిక్ అయిపోయారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. తర్వాత మరలా పబ్లిక్ ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చి బయటికి రావటం మొదలు పెట్టారో, అంటే ప్రశ్నించకపోతే, తిరగబడకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే మన మాచర్లు అభివృద్ధి చెందదు అని చెప్పేసి ఎప్పుడైతే ప్రజలు తిరగబట్టడం మొదలు పెట్టారో, చంద్రయ్యని మర్డర్ చేయటం జరిగింది. ఆ తర్వాత మరొక మర్డర్ చేయటం జరిగింది. కానీ ఒక నెల 2 నెలల క్రితం నుంచి మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతమైనటువంటి యాక్టివ్నెస్ తోటి మాచర్ల నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా భారీగా స్పందిస్తున్నారు కాబట్టి మరొకసారి మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాషన్ చేసి మళ్ళా భయభ్రాంతులకు గురి చేస్తే మళ్ళా మాచర్ల నా చేతిలో ఉంటది అనేటువంటి ఒక మూఢనమ్మకంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నిన్న విధ్వంసం సృష్టించడం జరిగింది. ఎందుకంటే మాచర్ల పట్టణంలో ఏదైతే బ్రహ్మారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఇదేం కర్మ కార్యక్రమం రోడ్డు వైపు చేసుకుంటూ వెళ్తా ఉంటే, ప్రజలకు కరపాత్రలు పంచుకుంటూ వెళ్తా ఉంటే, ఆ దారికి అవతల వైపు ఒక 150 మంది రాడ్లు రాళ్ళు కర్రలతోటి వాళ్ళు రెచ్చగొడుతూ రాళ్ళు వేసినటువంటి ప్రక్రియ చేసినప్పుడు మాత్రమే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఇరు వర్గాలను కనుక చెల్లాచెదురు చేసి ఉంటే మాత్రం ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. అక్కడ దాడి చేస్తున్న వాళ్ళలో టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు, దీనికి చెప్తారు. అక్కడ వైసీపీ నాయకులు ఇళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళలేదండి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇదేం కర్మ కార్యక్రమం పట్టణంలో జరుగుతూ ఉంటే అక్కడికి రాళ్ళు రాడ్లు కర్రలతో వచ్చినటువంటి వైసీపీ నాయకులు మీద పడి కొడతా ఉంటే ఆపడం తప్పండి, ఆత్మరక్షణ ఆపడం తప్పండి, ఆత్మరక్షణ. ఒకవేళ లేకపోతే నన్ను చంపుతూ ఉంటే నన్ను నేను కాపాడుకోకూడదా అండి? రైట్. పోలీసు వాళ్ళు ఏం చేయాలండి? ఇరు వర్గాలను పంపించేయాలి కదా అక్కడి నుంచి. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మాత్రమే వీళ్ళు లాఠీ చార్జ్ చేసి బ్రహ్మారెడ్డి గారిని మా గుంటూరు ఎల్లగొట్టి, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను దగ్గరుండి తెలుగుదేశం పార్టీ ఇళ్ల మీద దాడులు, ఇళ్ల మీద లూటీలు, కార్యకర్తల కార్లు తగలబెట్టడం,
ఇవన్నీ భయాందోళనకు గురి చేశారండి. నిన్న 2 గంటల నుంచి 4 గంటల వరకు గుంటూరు ఐటీసీ గెస్ట్ హౌస్ లో డీజీపీ ఎస్పీ తోటి మీటింగ్ పెట్టుకున్నారు రవిశంకర్ గారు. ఇందాక నారాయణమూర్తి గారు, సారీ టు సే దిస్, నారాయణమూర్తి గారు డీజీపీ ఆఫీస్ గుంటూరులోనే ఉంది కాబట్టి డీజీపీ గారు గుంటూరులో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఇంటికి రావాల్సిన అవసరం లేదండి. అయ్యా, నారాయణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి రమ్మని పిలవలేదు, ఎప్పుడు పిలవరు కూడా. పిలిచినా కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడిని అధికారులు గౌరవిస్తారు ఈ గవర్నమెంట్ లో అని చెప్పేసి భరోసా మాకు లేదు, మేము అలాంటి వాళ్ళం కాదు. కానీ మీరు గాని ఇవాళ షాడో హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎంక్వైరీ చేసుకోండి. మాచర్లో సంఘటన జరుగుతున్నప్పుడు మీ డీజీపీ మీ ఎస్పీలు ఐటీసీ గెస్ట్ హౌస్ లో ఏం చేస్తున్నారంటే మందు దాగి చిందులేస్తా ఉన్నారు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నారాయణమూర్తి గారి సవాలు స్వీకరిస్తారా? నేను అడుగుతున్నా అధికారులు, నేను ఆరోపిస్తున్నా, నిరూపించుకోమని చెప్పండి. రైట్, మీరు ఆరోపించినప్పుడు ఆధారం చూపించాలి కదా, మీరు ఆరోపించినప్పుడు ఆధారం చూపించాలి, మీరు ఆరోపించినప్పుడు ఆధారం చూపించాలి. రవిశంకర్ గారు నన్ను మాట్లాడనివ్వండి, రవిశంకర్ గారు నన్ను మాట్లాడనివ్వండి, మాట్లాడండి. నిన్న 13-26 జిల్లాల ఎస్పీలతో జరుపుకుంటా ఉన్నారండి, అఫీషియల్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. తెలుసా ఈ నారాయణమూర్తికి, ఈ నారాయణమూర్తి గారికి తెలుసా? ఐటీసీ కాకతీయ అఫీషియల్ గా బుక్ చేసి చెప్పండి. రవిశంకర్ గారు అఫీషియల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్ గా నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్ పెట్టుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ తో విత్ ఫ్యామిలీ మెంబర్ ఆల్ ఓవర్ ద ఏపీ ఐపీఎస్ ఆఫీసర్ అఫీషియల్ ఎవరైనా గెలిచినట్టుకోవడం తప్ప ఏం చెప్పాలని కూడా నాకు అర్థం కావట్లా. అఫీషియల్ గెలిచినట్టుకోవడం తప్ప లేదంటే మ్యారేజ్ తప్ప రైట్ బ్రహ్మజ్యోతి గారు రైట్ ఈ ఘటనలో ఈ ఘటన ప్రీప్లాన్డ్ గా జరిగింది, వైసీపీ నాయకులు కావాలని చెప్పి మిమ్మల్ని రచ్చగొట్టారనేది మీ